వారు అమలాపురం శాసనసభ నుండి పోటీ చేసి ఉన్నారు, వారు గెలవబోతా ఉన్నారు. అలాగే కారుమూడి నాగేశ్వరరావు గారు, వారు తణుకు నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు, వారు రాష్ట మంత్రి, వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే చెల్లుబోయిన వేణుగోపాల్ గారు రాజమండ్రి ఊరల నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు, మంత్రి, వారు కూడా ఓటమి చవిచూడబోతా ఉన్నారు. దాడిశెట్టి రాజా, వారు తుని అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు, వారు గెలవబోతా ఉన్నారు. అలాగే పొట్టు సత్యనారాయణ, రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు, వారు తాడేపల్లిగూడెం నుండి వారు పోటీ చేసి ఉన్నారు, వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే శ్రీమతి తానేటి వనిత, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ యొక్క హోంశాఖ మంత్రులు, వారు గోపాలపురం నుండి గెలవబోతా ఉన్నారు స్వల్ప ఆధిక్యతతో. అలాగే జోగి రమేష్ గారు, ప్రస్తుత రాష్ట మంత్రి, వారు పెనమలూరు నియోజకవర్గం నుండి, గతంలో పెనన నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఉన్నారు, ఈ ఎన్నికల కోసం పెనమలూరు నుండి పోటీ చేశారు, వారు గట్టి పోటీ ఎదుర్కొనబోతా ఉన్నారు. అలాగే అంబటి రాంబాబు గారు, గుంటూరు జిల్లా, ఇప్పటి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, రాష్ట జలవనరుల శాఖ మంత్రులు, వారు గట్టి పోటీ ఎదుర్కొనబోతా ఉన్నారు. అలాగే శ్రీమతి విడుదల రజని, గతంలో చిలకలూరుపేట నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు, ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు, వారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు, స్వల్ప తేడాతో ఓటమి చవి చూసే అవకాశం ఉంది. శ్రీ మేరుగ నాగార్జున గారు, గతంలో గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు, ప్రస్తుతం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుండి పోటీ చేస్తున్నారు, వారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు, వారు స్వల్ప ఆధిక్యతతో గెలిచేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆదిమూలపు సురేష్ గారు, గతంలో విద్యాశాఖ మంత్రిగా, పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు, వారు ప్రస్తుతం కొండేపు అనేటువంటి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు, వారు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవి చూసే అవకాశం ఉంది. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ప్రస్తుత రాష్ట వ్యవసాయ శాఖ మంత్రులు, సర్వేపల్లి నుండి పోటీ చేస్తా ఉన్నారు, వారు గెలిచేటువంటి అవకాశం ఉన్నది. అలాగే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రులు, వారు కర్నూలు జిల్లా డోన్ నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు, వారు గెలిచే అవకాశం ఉన్నది. అలాగే కే అంబేద్ భాషా గారు, రాష్ట ఉప ముఖ్యమంత్రి, కడప అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తా ఉన్నారు, వారు ఈ ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యతతో గెలిచే అవకాశం ఉన్నది. శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, సీనియర్ మంత్రివర్యులు, పొంగనూరు అసెంబ్లీ స్థానం నుండి ప్రాతి